మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి స్వాగతం. హాయ్ మేడం గారు. హాయ్ అండి. మీ పేరేంటి మేడం? ఝాన్సీ రాణి అండి. మీరేం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. ఎక్కడ ఉంటారు మేడం? మైలవరం అండి. మీరు చిన్నప్పటి నుంచి ఎంతో మీ యొక్క బాల్యంలో అంటే చిన్న వయసు నుంచి మీ యొక్క తల్లిదండ్రులతో అండ్ చదువుకున్న టైంలో కానీ అక్కడ జరిగే సన్నివేశాలు కానీ అండ్ మీరు మీ యొక్క సంసారంలోకి ఎప్పుడు వచ్చారు, అంటే మ్యారేజ్ ఎప్పుడైంది, అయిన తర్వాత మీరు ఏ విధంగా ఉన్నారు మేడం, అంటే మీ తల్లిదండ్రుల దగ్గర ఎట్లా ఉన్నారు, అత్తమామలతో ఎట్లా ఉన్నారు, మీ యొక్క భర్తతో ఎట్లా ఉన్నారు? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో చాలా హ్యాపీగా జరిగిందండి ప్రయాణం. నాది చాలా చాలా ఆనందంగా జరిగేది. మా నాన్నగారి పేరు వెంకటరామయ్య గారు, మా అమ్మ శకుంతలాదేవి, స్వరాజ్యలక్ష్మి కూడా అంటారు ఆమెని. అలాగే ఐదుగురు అప్పచెల్లెళ్ళు, ఇద్దరు ఆగర్ణ తమ్ముళ్ళం, నేను ఆరో సంతానం. మరి కానీ మొదటి నుంచి కూడా కొద్దిగా అల్లరి ఎక్కువ చేస్తుంటాను. అమ్మతో, అమ్మకి భక్తి బాగా ఎక్కువ, గుళ్ళకి పూజలకి వెళ్తుంటుంది. అమ్మతో నేను కూడా వెళ్తుంటాను, ప్రవచనలు అవి వినటానికి బాగా వెళ్తుంటుంది అమ్మ. అమ్మతో నేను కూడా వెళ్తాను. ఏంటంటే కాస్త ఆటగాయితనం, కాస్త కూర్చొని ఆడితే ఏ గోల్ చేస్తున్నాం, ఈ డబ్బులు తీసుకొని పోయి ఏదో కొనుక్కో అంటుందన్న భావన మీద అమ్మతో వెళ్తుంటాను. అక్కడ ప్రవచనలు వాళ్ళు అక్కడ చాలా చిన్న 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 ఈ కథలు చెప్తుంటారు, దానికి ఇంట్రెస్ట్ మీద వెళ్తుంటా ఆ కథలు వినటానికి. వినటానికి వెళ్తున్నప్పుడు ఈ వింటూ ఆ దానికోసం కూర్చోవడంలో అసలుకి వాళ్ళు చెప్పే చరిత్రలు కూడా వింటూ ఉండేదాన్ని. అది అట్టాగా అలవాటైంది నాకు బాగా. దైవభక్తి అనేది అది. అమ్మతో కార్తీక మాసంలో కృష్ణానది స్నానాలు ఏంటి, పూజలు ఏంటి, చదువు చదువుకునేదాన్ని, దీని దీనికి అనేదాన్ని, యాక్టివ్గా తిరిగేదాన్ని, బాగా ఉండేదాన్ని, ఆడుకుంటానికి ఆడుకుంటానేదాన్ని. చిన్నప్పటి నుంచి ఒళ్ళుగల మనిషినే నేను. సన్నగా ఉండటం మటుకు ఏమీ లేదు, ఎప్పుడు ఒళ్ళుగల మనిషినే, బొద్దుగానే ఉంటాను. అయినా సరే బాగా ఆడేదాన్ని, చాలా బాగా ఆడేదాన్ని, కుంటాడితో సహా ఆడేదాన్ని, అంతా విన్నర్గానే ఉండేదాన్ని, బాగా యాక్టివ్గా ఉండేదాన్ని. కానీ ఆ ప్రవచనం విన్నప్పుడు ఎప్పుడు చూసినా వాళ్ళు తపస్సు గురించి చెప్పేవాళ్ళు ఎక్కువగా. అన్నీ చెప్పి చెప్పి అన్నిటికన్నా ఫస్ట్ తపస్సు నేను అని అంటూ ఉండేవాళ్ళు. మా అమ్మగారిని అనేది, అమ్మ ఏంటమ్మా ఆయన తపస్సు, తపస్సు అంటాడు ఏంటమ్మా అని అంట. అది ధ్యానమమ్మ, సినిమాలో చెప్తారు చూడు, ఋషులు కూర్చొని చేస్తారే అదమ్మా అని చెప్పేది. దాని అది పెరిగిన కొందికి, నేను పెరిగిన కొందికి నాలో అది ఎక్కువగా తాపత్రయం ఎక్కువైపోయింది నాకు. మాకు అదేంటి అదేంటి తెలుసుకోవాలి, అదేంటి తెలుసుకోవాలని సరిగ్గా చూస్తాను, అన్ని చూస్తాను, అన్ని చెప్తుంటారు, అది ఎట్ట చేయాలి, ఎట్ట మొదలు పెట్టాలి అనేది తపన ఎక్కువగా ఉండేది నాకు మొదటి నుంచి. కానీ ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఆఖరి కొద్దిగా ఒక 13-14 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమో మా అమ్మగారిని అడిగితే, మా అమ్మగారు అన్నారు, ఏం లేదమ్మా, నీ దృష్టి అంతా కళ్ళు మూసుకో, నీ దృష్టి అంతా ముక్కు మీద పెట్టు చాలు, ఇంకేం అక్కర్లేదు అని అనేది. అట్టా చేసేదాన్ని. కానీ ఆటగాయ దాని మీద పెద్దగా ఉండేది కాదు, కానీ మనసులో మటుకి తపన ఉండేది. ఆ ధ్యానం అనే ఆఖరికి మా అమ్మగారు చెప్పారు, తపస్సే ధ్యానం, ధ్యానమే తపస్సు అమ్మ, రెండు ఒకటే అన్నారు. ఓహో, అదా ఇక అక్కడి నుంచి ధ్యానం గురించి తపనగా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత, మైలవరం వచ్చినది కూడా తర్వాత, కన్నది ఆ తల్లిదండ్రులైనా, వచ్చిన తర్వాత ఒకరికి చేతిలో పెట్టిన తర్వాత వీళ్ళు తల్లిదండ్రులతో సమానమే. వీళ్ళు కూడా భక్తి యోగం వాళ్ళే. ఆ భగవంతుడు నాకట్ట సంకల్పం వచ్చిందని చాలా అదృష్టంగా ఉంటాను. మా అమ్మగారి పేరు లక్ష్మీ నరసింహస్వామి, మా అత్తగారి పేరు శ్యామలాంబ, నాకు నామకరణం చేసింది శ్యామలాదేవి. ఇద్దరిది ఒకే పేరు అయ్యేటంలో నన్ను ఝాన్సీ రాణి అని పిలవటం మొదలుపెట్టారు. అట్ట మార్పు వచ్చింది. ఇప్పుడు ఝాన్సీకి శ్యామలాదేవికి వ్యత్యాసం ఏంటి మేడం పేర్లో? అత్తయ్య గారి పేరు శ్యామలాంబ కదండి, నా పేరు శ్యామలాదేవి. రెండు శ్యామలాని పిలిస్తే ఇద్దరం పలుకుతాంగా. కారణం ఏంటంటే అది ఎందుకు వచ్చిందంటే, ముద్దు పేరు అమ్మగారింట్లోనే వచ్చిందండి. అమ్మగారింట్లోనే ఝాన్సీ అని ఎందుకు పెట్టారంటే, నేను పుట్టినప్పుడు చంటిపిల్లడప్పుడు
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి సినిమా వచ్చిందంట. మా మేనత్తలు ఆ సినిమా చూసి వచ్చి నేను ఆడుకోవటం వీరత్వంగా చూసి ఇది అచ్చక ఝాన్సీరాణి, ఇది ఝాన్సీరాణి అని పిలవటం మొదలు పెట్టారంట. ఈ హట్టాగా నామకరణ పోయి ఝాన్సీరాణి ఝాన్సీరాణి అని పేరు పిలుస్తున్నారు. అంటే ఇక్కడ శ్యామలాదేవి అండ్ ఝాన్సీ దేవి చెవుల యాడ్ అయింది ఏంటంటే శ్యామల అండ్ ఝాన్సీ, అది యాడ్ అయింది నాకు చాలా. ఇక్కడికి వచ్చినాడు కూడా మామయ్య గారు అత్తయ్య గారు కూడా బాగా భక్తి భావన అండి. వాళ్ళు కూడా దేవస్థానికి ప్రెసిడెంట్గా ఉండేవారు. మామయ్య గారు విఘ్నేశ్వరానికి రామాలయానికి, అత్తయ్య గారు కూడా పూజలు అయ్యి ఆ తమ్మతో ఎట్ట వెళ్ళేదాన్ని ఇటు అత్తయ్య గారితో కూడా ఎట్టని పూజలు అయ్యి చేస్తూ ఉండేదాన్ని. అన్నిటికన్నా జీవితాంతరం ఉండే నా భర్త కూడా బాగా భక్తి యోగం అండి. ఆయన చాలా భక్తి యోగం, అందుకని ఇంకా ఆయనకి నేను బాగా సమకూరుస్తూ ఉంటాను. ఎట్ట ఆయన ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళటానికి కానీ ఆయనకి ఏది కావాలంటే కానీ చేస్తూ ఉంటాను. జనవరి 1st వచ్చిందంటే జానపురం వెళ్ళేవాళ్ళమండి, వెంకటేశ్వర స్వామి దానికి ఎట్ట వెళ్ళేవాళ్ళం. 6 మొదటి పూజ ఉండేది, అక్కడ ఉండాలనేవారు ఈయన. అందుకని 5 బయలుదేరేవాళ్ళం, 4:30 బయలుదేరేవాళ్ళం. దేని మీద? స్కూటర్ మీద. మా మామగారు అనేవారు వాడు పిచ్చి గోళ ఆడు గోళ, వాడు బయలుదేరతాడు ఆ చలిలో, వాడితో నువ్వు కూడా బయలుదేరుతున్నావు, ఆ చలి ఏమిటి, ఆ గోళ ఏంటి, ఏంటమ్మా అంటారు. మాకు చలి ఏంటండి, ఆ భగవంతుడు చూపిస్తాడు ఏంటా అని అనేదాన్ని. వెళ్ళండమ్మా వెళ్ళండి అని అనేవారు మామయ్య గారు. అట్టా చలిలో వెళ్ళేదాన్ని ఆయన ఎట్ట అంటే అట్టగా. కానీ పూజలు మటుకి బాగా చేసేవదానండి, చాలా బాగా పూజలు చేసుకునేదాన్ని. ఇంట్లో పని అమ్మాయి ఉండేది కాదు, చాకలోళ్ళు ఉండేవాళ్ళు కాదండి, అన్ని పనులు నేనే చేసుకునేదాన్ని. పిల్లలకు కావాల్సిన సమకూర్చేదాన్ని, ఆయనకి కావాల్సిన సమకూర్చేదాన్ని. ఇంట్లో కొద్ది గొప్ప వ్యాపారం ఉండేదండి, ఆయన వ్యాపారం ఇచ్చే బయటికి వెళ్ళినా మళ్ళీ ఇంట్లో వ్యాపారం ఏదన్నా ఉన్నా అది నేను చూసుకునేదాన్ని. ఇటు అన్ని దేనికి సమపాలుగా చూసుకునేదాన్ని అండి. ఆడబిడ్డలు 6 అండి, అన్నదమ్ములు 4. నాకు తెలిసినంత వరకు ఎవరిని నేను ఏమీ బాధపెట్టలా. మనం బాధపెట్టలేదు మనం అనుకుంటాం, కానీ మనం చేసిన దానికి ఎవరైనా ఎదురు బాధపడితే ఆ పరమాత్ముడిది. నాకు తెలిసి ఎవరిని నేను ఎప్పుడు బాధ పెట్టేదాన్ని కాదు. ఓకే, వాళ్ళు చెప్పినవన్నీ వినేదాన్ని, వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తూ ఉండేదాన్ని. అన్నీ సమకూర్చలేము కదండి, కొండంత పత్తిది కొండ దేవుడు తాలేదు అన్నట్టు అందరికీ అన్నీ చేయలేము, ఏయో జరుగుతూ ఉంటాయి అంతేగానండి. కానీ చాలా ఆనందం ఏంటంటే నాకు నాలో ఉన్న తపనకి, ధ్యానం తపనకి నా ఇంటికే ధ్యానం రావటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఓకే మేడం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎంత చక్కగా మీ యొక్క పేరెంట్స్ కానీ భక్తి పరంగా కానీ, మీ యొక్క అత్తాయి మామయ్య కానీ భక్తి పరంగా కానీ అన్ని ఇంట్లో అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉండడం, మీ ఆట దాని తనంగా ఎంతో హుషారుగా ఎన్నో మీరు స్పోర్ట్స్లో కానీ పాల్గొనడం కానీ, ఇంత మీలో ఇంత ఎంతో ఉత్సాహంతో చిన్నప్పటి నుంచే ఉండేవాళ్ళు, తర్వాత మీరు ఈ యొక్క ధ్యానంలోకి ఏ విధంగా మీరు అడుగు పెట్టారు, కారణం ఏంటి? ధ్యానంలోకి ఎట్ట అడుగు పెట్టానంటే అండి, మైలవరంలో ఆదివాసి సంఘం మహిళా మండలిని ఒకటి పెట్టారండి. అది ప్రథమ నన్నే అదృష్టాలుగా ఎన్నుకున్నారు, ఏకగ్రీవిగా నన్నే ఎన్నుంచబెట్టారు. దానికి నెలల మీటింగులు జరుగుతూ ఉంటాయి. అన్ని దానాలకన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అందరినీ నేను కాస్త యాక్టివ్ చేసి చెప్పి మంచి మాట చెప్పి, మనకెందుకులే మనకెందుకులే అన్నవాళ్ళు కాదు, ఆడవాళ్ళం మనం ఎదగాలి, మనకు అనకూడదు రాండి అని అటు యాక్ట్ చేసి నెలకోసారి మీటింగ్ పెడుతూ ఉంటాను. పెట్టి పూజలే కానీ ఏమైనా సరే యాక్టివిటీ ఏమన్నా ఉన్నా అన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. చేస్తుంటే రాను మైలవరంలో ఏదన్నా ఒకటి కార్యక్రమం అందరికీ తెలపాలి అని అంటే ప్రతి వాళ్ళు ముందర మహిళా మండలికి వెళ్ళండి, మీకు మీ పనులు అయిపోతాయి అని చెప్తారు. అలాగే ఈ ధ్యానానికి సాంశీరావు గారు వచ్చారు, వచ్చి సాంశీరావు గారు ధ్యానం చెప్తానని అంటే అందరు అన్నారంట మహిళా మండలికి చెప్పండి మీ పనులు అవుతాయి అన్నారంట. వారు అప్పుడు వారు వచ్చిన టయానికి అది మా అదృష్టం, మా మీటింగ్ ఆ రోజే జరుగుతుంది, గుళ్ళో పెట్టుకుంటాము, మీటింగ్ జరుగుతుంది అందుకని అక్కడికి వచ్చారు చెప్పారు. కానీ నా అదృష్టం ఏంటంటే ఆ రోజు నేను లేను, ఎప్పుడైనా అందరూ ఉన్నారు కదా మాట్లాడారు చేశారు ఓకే అన్నారు, వారం వారం వస్తానమ్మా చెప్తానన్నారంట. వారం వారం వచ్చేవాడు చెప్పేవారు.
నేను రెండో వారానికి ఏమ్మ నేను వచ్చాను, ఊరి నుంచి వచ్చాను తెలుసుకొని. నేను కూడా వెళ్ళి జానమా నాకు చాలా ఇష్టమని వెళ్ళాను. నేను కూడా చేశాను, బాగుంది. కాకపోతే వారు వచ్చింది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో గుళ్ళ పూజలు జరగవు గనక గంటలు మావదు, మనుషులు రారు, భక్తులు రారు గనక ఎక్కువగా. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తానికి మాకు వీలుగా అయింది. నెక్స్ట్ నెల శ్రావణ మాసం. శ్రావణ మాసం వచ్చేవరకల్లా పూజలు మొదలైతే భక్తులు వస్తారు, మన ధ్యానానికి కుదరదు. ఇక అప్పుడు ఆయనకు చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకప్పుడు వారు ఏంటంటే, అందరూ మీరు ఝాన్సీ గారినే పట్టుకుంటే మీకు ఏదన్నా జరుగుతుందని అని చెప్పారంట. మళ్ళీ ఆ రోజు మళ్ళీ మా ఇంటికి సాంబశివరావు గారు వచ్చి, అమ్మ మీ పేరే చెప్తున్నారు మరి ఏంటి చూడండి అమ్మ, అంటే నాకు ధ్యానం అంటే చాలా ఇష్టం అండి, నేను చేస్తాను. మా ఇంటి పైన మా పైన మా హాల్ ఉంది, హాల్లో కూర్చుందామండి చేద్దామండి. ఒక్కసారి చూస్తానమ్మా అన్నారు, చూడండి అన్న, చూసి వచ్చి బాగుందమ్మా కూర్చుందాం చేద్దామా అన్నారు. ఓకే అన్నాను. కాకపోతే ఇప్పుడు అందరికీ తెలవదు కదా, ఎండెవరు రారు కదా, ఒక నలుగురితో బిగించేసుకుందాం అమ్మా అన్నారు. అట్టయ్యానండి అన్నాను. అప్పుడున్న నా పరిస్థితి ఎట్టా ఉండేదంటే, కాస్త అసలే హెవీ గల మనిషిని, ఇంకా బాగా ఒళ్ళు వచ్చేసిందండి. ఒళ్ళు వచ్చేసి మోకాళ్ళు బాగా నొప్పులు, బాగా నొప్పులుగా ఉన్నాయి. ఆ నొప్పులకి నాలుగు అడుగులు కూడా వేయలేక ఒకళ్ళు మనిషిని పట్టుకోవటం చేయటం, అది భార్య భర్తలు ఇద్దరమే ఇంట్లో ఉండేది, నలుగురు మనుషులు ఉండేవాళ్ళండి ఇంటికి ఇంట్లో. ఎందుకు, నేనేమీ చేయలేకపోతున్నా, వంట మనిషి ఉండాలి, సాకల మనిషి ఉండాలి, పనమ్మాయి ఉండాలి, ఇల్లు ఊడ్చి తుడిచి అమ్మాయి ఉండాలి. నలుగురు మనుషులు, నలుగురిలో ఒకరు మానేసిన ముగ్గురు వస్తుంటారు పనులవుతాయని, నలుగురు దేని దానికి అన్నీ కలిపి ఒకళ్ళు పెట్టుకోకుండా నలుగురు పెట్టుకొని అట్ట కాలం ఎల్లబుచ్చుతూ మిల్లే ఒకళ్ళు పట్టుకొని ఏ కార్యక్రమం ఆపనండి, గుళ్ళోకి వెళ్తాను అన్నీ చేస్తుంటాను, కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని అసలు మేడ మీదకి నేను నా మేడ మీదకి నేను ఎక్కర్లేకపోతున్నా. సాంబశివరావు గారు నలుగురే కదా అని అంటున్నారు కదా, కింద కూర్చొని చేద్దామండి, పైకి ఎక్కలేనండి నేను అని అన్నా. ఏం లేదమ్మా, ఒక మెట్టు ఎక్కువ కూర్చో, ఒక మెట్టు ఎక్కువ కూర్చో, అట్ట నువ్వు పైకి రావాల్సిందే, అంతేగాని కింద కాదు అని అనేసి ఆయన ప్రోత్సహించి పైకి తీసుకొచ్చారండి. పై నలుగురం కూర్చొనే వాళ్ళం. 40 రోజుల కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రోజుకు ఒక మాస్టర్ని, మాస్టరో మేడమో ఎవరో ఒకరిని రోజుకు ఒకరిని తీసుకొచ్చేవారండి. మా నలుగురికే వాళ్ళ క్లాసు. నిజమండి, ఎంత అద్భుతం అండి. అక్కడ నాకు నాకు ఇంకా ధ్యానం గురించి ఇట చేస్తారు పెడతారు కానీ ఇవన్నీ తెలియదు. ధ్యానం చేయాలని తప్పన ఒక్కటే కానీ దాని గురించి వివరం తెలియదు. ఎంత అద్భుతంగా ఉండేదంటే, నలుగురమే కూర్చునే వాళ్ళం. ఒక మాస్టర్ వస్తే అక్కడ 40 మంది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళండి మాస్టర్లు. 40 మందికి ఎట్ట చెప్తారు అట్ట చెప్పేవాళ్ళు. అది ఆ మేడంలు వచ్చిన అట్టే చెప్పేవాళ్ళు. అమ్మో చాలా గ్రేటు మేడం కానీ మాస్టర్ కానీ చాలా గ్రేటు, ఎంత హ్యాపీ నలుగురికైనా మేమేంటి చెప్పేది అని అనుకుండగా అంత అద్భుతంగా చెప్తున్నారు వాళ్ళు క్లాసు అని నాకు చాలా ఆనందం వేసిందండి. అట్ట 10 రోజులకే నాకు లోనంతా బాగా పొట్టలోను నడువులోను బాగా నొప్పులు, బాగా విపరీతమైన నొప్పులు వచ్చినాయండి. ధ్యానం చేస్తుంటే నాకు భయం వేసిందండి, ఏంటిట్టా వస్తుందేంటి నొప్పులు వస్తుందేంటి, ధ్యానం చేస్తుంటే వస్తుందేంటి భయం వేసి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయకూడదు కానీ మెల్లిగా లేచి కిందకి వెళ్ళిపోయానండి. కిందకి వెళ్ళిపోయి పడుకుంటే తగ్గదు, నుంచుంటే తగ్గదు, కూర్చుంటే తగ్గదు, చాలా ఇబ్బంది పెడతాను, ఏంటి ఏంటి అని నేను తపన పడిపోతున్నా. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత సాంబశివరావు గారు వచ్చారు కిందకి. ఏంటమ్మా కిందకు వచ్చేసామంటే ఇట్టా ఉందండి నా పరిస్థితి, నా భయం వేసి వచ్చేసానండి అన్న. అరే అట్టనే భరాంచుకొని కూర్చుంటే అంత బాగుండేదమ్మా అన్నారు. ఏంటండి అన్న, నీకు లోన్ ఉన్నది ఏదో క్లియర్ అవుతుందమ్మా అంటే, సార్ భలేవారండి, ఇలాంటి ఈ జాన్లకి ముందలే చెప్పాలండి, మేము కంగారు పడతాం కదండి కొత్త వాళ్ళం, ఏంటి ఇట్టా మనం చేస్తుంది ఇవ్వతున్నా ఏంటి అని కంగారు పడతాం కదా, మీరు ముందలే చెప్పాలి కదండి అన్న. ఆ రోజు నుంచి ఈ రోజుకి నాకు కొత్తగా ఎవరొచ్చి నన్ను ధ్యానం అడిగితే ధ్యానంలో కూర్చోబెట్టి ఇట్టా వస్తాయి, మీరు ఇబ్బంది పడద్దు, భయపడద్దు, కళ్ళు తెరిస్తే అన్నీ వెళ్ళిపోతాయి, మీకు క్లియర్ అవుతుంది అని స్పష్టంగా అది చెప్తూ ఉంటానండి. ఎందుకంటే నేను ఒక దాన్ని అనుభవించాను కదా, ఇంకోళ్ళు కూడా అనుభవించకూడదు, మంచిగా ఉండాలి అనేసి అట్లా చెప్పి కూర్చోబెట్టేదానండి. 10 రోజులకే నాకు బాగుంది. అక్కడి నుంచి 40 రోజులకి వచ్చేటప్పటికల్లానే నేను మెట్లు ఎక్కుతున్నాను, దిగుతున్నాను, అసలు ఎక్సలెంట్గా ఉందండి. 40 రోజులని కార్యక్రమం పెట్టిన దాన్ని మా హాల్లోనే 2, 3, 48 కార్యక్రమాలు చేశామండి. హాల్ మొత్తం జనం వచ్చారండి. ఏం లేదండి, నాకు గొప్పను కాదండి, నాకు తెలిసిన వాళ్ళందరికీ ఖాళీగా ఉన్నప్పుడల్లా ఫోన్ చేసి ఇట్లా ఉన్నది రాండి రాండి, మహిళా మండలి కానీ భావగీతకి గుళ్ళల్లోకి వెళ్ళి నెలకి 2 సార్లు భావగీత చదువుతానండి. అందుకని ఆ భావగీత సంఘం వాళ్ళే కానీ వీళ్ళే కానీ నా తెలిసిన వాళ్ళు కానీ అందరికీ ఫోన్లు తెచ్చితే మాట కాదనుకో, బాగుండదనుకో, ఏదన్నా అనుకోండి అండి, రావాల్సిందే
అని చెప్పేదాన్ని. వచ్చినోళ్ళు కూర్చున్నోళ్ళు మళ్ళా వెళ్ళలేకుండా అట్ట అందరూ రోజు వచ్చి జానానికి హాల్ మొత్తం నిండిపోయారండి. అంత యాక్సిడెంట్గా బాగా జరిగింది. సుమారుగా ఎంతమంది వచ్చేవాళ్ళు మేడం? రోజు ఏంటండి, నేను మొదటి నుంచి నలుగురికి 40 మంది నేను అంటున్నాను కదా, అంటే 40 మంది వచ్చేవాళ్ళండి. హాల్ అంతా నిండిపోయేవాళ్ళండి, మా హాల్ అంతా నిండిపోయేవాళ్ళు. మీ యొక్క వాక్ వల్ల అంతమంది వచ్చేవాళ్ళు, బాగా వచ్చేవాళ్ళండి. అక్కడ మీకు మైలవరంలో ఫస్ట్ పిరమిడ్ ఏది మేడం? ఫస్ట్ కట్టింది పిరమిడ్ శ్రీకృష్ణ పిరమిడ్ అండి. మా అనుకుంట భారతి గారు వాళ్ళు కట్టారండి. అంటే అప్పుడు నేను మా పెద్ద బాబు మా పెద్ద కాళ్ళు ప్రసవం అయింది, లండన్లో ఉంటారు, నేను అక్కడికి వెళ్ళాను, వెళ్ళాల్సి వచ్చి అక్కడ ఉన్నాను. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు మా ఇంట్లో జయ హనుమాన్ పిరమిడ్ కేంద్రం ఇక్కడ కట్టామండి. అది ఇప్పుడు ఇది కట్టిన తర్వాత ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించి ఉంటారు కదా మేడం. అంటే మీరు ఒక ఒక రూము సపరేట్గా ఒక హాలే వదిలేశారు, తర్వాత పైన ఏమో పిరమిడ్ కట్టారు, మీరు ఉండేదేమో కింద ఉంటున్నారు. ఇప్పుడు మీకు సేవ చేసే వ్యాపారం పరంగా మీకు రొటేషన్ అవుతుందంటారా? సేవ చేద్దాము అని అనుకున్నప్పుడు సేవ చెయ్యాలండి. అది రొటేషన్ కావట్లేదు, ఇది బాధపడుతున్నాను, అది వద్దు ఇది వద్దు అని అనుకోకూడదు, అంతే. సేవ చేద్దాం, దానికి కేటాయించాం, దానికి కేటాయించాలి, దానికి చెయ్యాలి. దానికి ఎట్లా రావాలో అట్టనే వస్తే మన పనులు మనం జరుగుతుంటాయి, మనం తృప్తిగా ఉన్నాం చాలు. నమ్ముకున్న మా ఆంజనేయస్వామి, ఎలవేలుపు మా ఆంజనేయస్వామి, ఆయన నమ్ముకున్నాము. ఆయనే అన్నీ చేపిస్తుంటాడు మాకు, అన్ని పూజలే కానీ ఏదన్నా. నేను ఒక్కటే అనుకుంటానండి, స్వామిని నమ్ముకున్నాం, ఆయన జయంతే కానీ హనుమతి వ్రతాలే కానీ ఈ రోజుకి మనం అంటే చేస్తాము, ఇంట్లో కూడా అన్ని చేసుకుంటాము. ఆయనే మాకు జ్ఞానం అనేది, అమ్మ మెట్టి మెట్టి ఎక్కాం కదా పై మెట్టికి పంపించేశారు, స్వామి మమ్మల్ని పంపించారు, అందుకని తృప్తిగా జ్ఞానం కూడా చేసుకుంటామండి. చాలా సంతోషం మేడం, మాకేం ఇబ్బంది ఉండదండి. మీకు ఎన్నో క్లాసులు ఇక్కడ నిర్వర్తిస్తున్నారు కదా మేడం, మీ ధ్యానులు అంతా వస్తున్నారు కదా, ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నారు. మినిమం ఎన్ని సంవత్సరాలు అయింది మేడం ఇక్కడ? 2009 నుంచి అండి మొదలు. 2009 నుంచి అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాల పైన అయింది. అంటే ఈ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఏ రోజైనా మీకు ఇక్కడ ఇక్కడ కాకుండా ఇంకో చోటకైనా ప్రచారం చేయాలనిపిస్తుందా మేడం? అప్పుడు ప్రచారం చేయాలని శాఖాహార ర్యాలీలు పెట్టామండి. ప్రచారానికి పాంప్లెట్లు తెప్పించి ఊర్లన్నీ తిప్పి అన్ని పాంప్లెట్లు పంచాము. నేను కొద్దిగా గొప్ప నడుస్తున్నానని చెప్పేసి జాన్లు తీసుకొని మా ఊర్లోనే ప్రతి బజారుకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచొచ్చానండి. ఇప్పుడు ధ్యానం మీకు మీతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా తోడ్పడ్డారా మేడం? అందరూ మంచి వాళ్ళండి, మైలారం జాన్లందరూ. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసీ ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసీ ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977700932. అందరూ తోడపడతారు, మగవాళ్ళే గానీ ఆడవాళ్ళే గానీ అస్సలకి తోడ్పడరు చెయ్యరని లేదండి, అందరూ సహకారం చేస్తారు, అందరూ వస్తారు, అందరూ చేస్తారండి. అందరూ పంచుతారండి, వాళ్ళు కూడా అందరికందరికి పంచుతూనే ఉంటారు. వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు నాలుగు ఇంట్లో పెట్టుకొని ధ్యానం చేయించుతానే ఉంటారు. మళ్ళా అమావాస్య పౌర్ణానికి ఇక్కడ మన ధ్యానానికి ఇక్కడికి వస్తుంటారు. కార్యక్రమాలంటే ఏంటి, అమావాస్య పౌర్ణం ధ్యానాలు మట్టికి చేసేవాళ్ళం అండి, బాగా చేసేవాళ్ళం. మాస్టర్ని పిలుస్తుంటాము. దాని తర్వాత మహిళా అవునండి, అది సంవత్సరం పాటు చేయించాలన్నారు కదా మహిళా విద్యుత్ కార్యక్రమం, అది సంవత్సరం చేయించామండి. మహిళా విద్వత్ కార్యక్రమం అది కూడా సంవత్సరం చెయ్యాలని చెప్తే స్వర్ణమాధ మాలపతిజీ గారు చెప్పారని చెప్తే సంవత్సరం చేసాం. నెలల మాస్టర్లు మేడల్ని అందరినీ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచాము, క్లాసులు పెట్టాము. ఇప్పుడు ఏంటంటే అందరినీ పిలవాలి, అందరు చేయాలి కనుక హాల్ చాలదని చెప్పేసి ఇక్కడ రామాలయం గుళ్ళో వాళ్ళు ఆ కమిటీతో మాట్లాడుకొని అక్కడ పెట్టేవాళ్ళు అండి. ఆ గుళ్ళో అక్కడ బాగా జనం వచ్చేవాళ్ళు అండి, చేసేవాళ్ళు. మా పిరమిడ్ ఓపెనింగ్ కూడా శ్రీనివాసరావు గారు వచ్చారండి, శ్రీనివాస్ గారు, పత్రిజ గారు, అల్లుడు శ్రీనివాసరావు గారు వచ్చి ఓపెన్ చేశారు. రెడ్డి గారు వచ్చారు, పత్రిసారి అల్లుడు గారు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళారు. వరలక్ష్మి మేడం గారు వాళ్ళు వచ్చారు, పద్మా గారు వచ్చారు, కళ్యాణి గారు మేడం గారు వచ్చారు, శ్రీదేవి మేడం గారు వచ్చారు, రాజకుమారి మేడం గారు వాళ్ళు వచ్చారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు, అందరినీ పిలిచామండి. జక్క రాఘవరావు గారు,
అసలుకి జానానికి రాకముంది అసలుకండి, ఒక జోక్ అనుకోండి ఏదన్నది అసలుకి ఎట్ట జరిగిందంటే, రాకముందు ఒకసారి 2009లో జానం అంటే తెలక ముందు ఒకసారి జక్కా రాఘారావు గారు, బ్రహ్మర్షి జక్కా రాఘారావు గారు ఇంకా నలుగురు కలిసి అందరూ మా ఇంటికి వచ్చారండి. వస్తే వచ్చిన వాళ్ళు ఎవరు నాకు అయితే తెలియదు, వచ్చారు కదా ఎవరు మరి తెలియదు అని చెప్పేసి రాగానే కూర్చోబెట్టాను. పాపం కూర్చున్నారు, కూర్చుంటే వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి మర్యాద చేయాలి కదా, ఏదైనా డ్రింకులు తెప్పిద్దాను, ఇంట్లో నాకు ఇంట్లో ఎవరు ఉండరండి, డ్రింకులు అయితే తెప్పిద్దామని వాళ్ళతో మాట్లాడుతూ బయటికి వెళ్ళాను. ఎవరికి పురమాన్ చేసేద్దామని తెలిసిన బ్రెండ్ అడిగి పిలిచి వాడికి పురమాంచి లోనికి వచ్చాను. ఏం చెప్పండి సార్ అని అంటే, అమ్మ మేము విజయవాడ పెరిమెట్ హౌస్ నుంచి వస్తున్నాము, శ్వాస మీద జాస్తి ధ్యానం అని చేస్తామమ్మా మేము అని అన్నారండి. ఇక ధ్యానం అన్న మాట ఆయన నోటమ్మనే వచ్చిందండి. ఇంకా పాపం తక్కిన ఏం చెప్పారో నాకు వినబడలా, ఇంకేం మాట్లాడుతున్నారో నాకు వినబడలా. ధ్యానం అనేవాడికల్లా ధ్యానానికి వచ్చేసారు అనేసి, సార్ మా పైన హాల్ ఉందండి ధ్యానం చేసుకోవచ్చండి, అందరు రావచ్చండి రాండి ధ్యానం చేసుకోవచ్చు అన్న. ధ్యానం మీద అంత తపన ఉండి ధ్యానం తెలుసుకోవాలన్న మా తపన, రాండి రాండి అని చెబుతుంటే అబ్బాయి ఓకే ఓకే అన్నారు. వారు ఏంటంటే ఇక్కడ ఒకళ్ళని పెరిమెట్ పార్టీకి ఒక క్యాండిడేట్ నుంచో పెడతానికంటూ వచ్చారు. వస్తే ఊళ్ళో తెలిసిన ఎవరిని అడిగినా కూడా అందరు మా వారి పేరు చెప్పారంట. వారైతే నుంచుంటే నెగ్గలుగుతారు కానీ ఇంకెవ్వరు కాదు అని అన్నారంట. అందుకని అందరూ మీ వారి పేరు చెప్పారని చెప్పి వారు వచ్చారు. ఇక నాకు అవన్నీ ఏమి వినబడలేదండి, వారు చెప్పింది ఏమి వినబడలా. రాఘారావు గారు అర్థం చేసుకున్నారు, ఓహో ఈయనకి వినబడట్లేదు ఇంకా వినిపించుకోవట్లేదనో, ఈయనకి అర్థం కావట్లేదని ఏమనుకున్నారు అర్థం చేసుకొని, అమ్మ ఒక్కటి మీ వారు ఫోన్ నెంబర్ చదువుతావా మాట్లాడు, లేరు ఆయన లేరు ఊరు వెళ్ళారు, ఫోన్ నెంబర్ చదువుతామా ఆయనతో మాట్లాడుకుంటాము అన్నారు. సరే నెంబర్ ఇచ్చారండి. సరే నా సత్కారం తీసుకున్నారు. అంటే ఎప్పుడు వస్తారండి ఏంటని ఎవరో అడుగుతున్నానండి, నేను మా మీ వారితో మాట్లాడి వస్తామని చెప్పి వెళ్ళారు. నైట్ 10 మా వారు ఫోన్ చేసి ఏంటి సంగతులు ఎవరు వచ్చారు ఏంటి అని అడుగుతారు అట్ట అని అడిగారు. అడిగితే అబ్బో సంబరంగా ఇట్ట వచ్చారండి, ఇట్ట జామకి వచ్చారండి, నేను ఇట్ట చెప్పానండి అది ఓ చెప్పేసుకుంటాను సంబరంగా. నన్ను కూడా అన్నీ చెప్పనిచ్చిన తర్వాత అప్పుడు అన్నారు, ఒక్కటి నేర్చుకో ఒకటి, ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టావు డ్రింకులు ఇచ్చావు మర్యాద ఇచ్చావు అదంతా ఓకే అంతా బాగుంది, కానీ ముందు వాళ్ళు చెప్పింది ఏం చెప్తున్నారో నీ మైండ్కి ఎక్కించుకో, అంతేగాని ఒక్క మాట వినేసి నువ్వేదో ఊహించుకోవాక, అది ఒక్కటి నేర్చుకో అది నేర్చుకొని చేసుకో అన్నారు. ఏంటండి ఏమైంది ఏంటండి అని అన్నా. వాళ్ళు ధ్యానం నేర్పడానికి రాలేదు, పెరిమేట్ పార్టీ అంట నుంచుంటానికి రమ్మన్నారు. పెరిమేట్ పార్టీ ఏంటంటే ఏంటండి అన్న, ఇంకప్పటికి రాజకీయం కూడా బాగా తెలియదండి, రా పెరిమేట్ పార్టీ అంటే ఏంటండి అన్న, ఇప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అంటారే అట్టాగే ఇది ఒక పార్టీ అన్నారు. ఓహో ఈ రాజకీయంగా వచ్చారా వీళ్ళు, నాకు ధ్యానం నేర్పుతారని సంబరంగా అనుకున్నాను అని అని అనుకున్నా. పిరమిడ్ పార్టీ ధ్యానం సంబంధించిందని చెప్పుంటారు. అప్పుడు మీరు ధ్యానంలో తపస్సు గురించి ఎన్నో చిన్నప్పటి నుంచి మీ మైండ్ లో ఉంది కాబట్టి ఆ విధంగా మీ మైండ్ లోకి ఇచ్చిన తర్వాత మీ సార్ చెప్పినట్టుగానే ఎంతో ఒకసారి వినడానికి కూడా అవకాశం మైండ్ కి ఇవ్వలా నేను ఇక అప్పుడు ఇదా అండి అని. అందుకని మళ్ళా సాంబశివరావు గారు వచ్చి ధ్యానం అంటే అమ్మ కూర్చొని అసలు మా మొత్తం విన్నాను. ఇక శాంతం విన్న తర్వాత అప్పుడు ఓహో నేను అనుకున్నా కదా ఓకే అని అని అనుకున్నాను. అది మరి బాగా అండి, అసలు రాఘారావు గారు మా ఇంటికి అడుగు పెట్టారు అంటే మాకు ధ్యానం వచ్చేసింది, అంటే మా ఇంటికి ధ్యానం వచ్చేసింది, ధ్యానమయం అయిపోయింది. అంటే ఒక పాద స్పర్శ అవ్వచ్చు నోటి వాక్యం అవ్వచ్చు ఏదైనా ఆ యొక్క శక్తి ఆ యొక్క ఇవాళ ఆయన బ్రహ్మర్షి అండ్ జక్క రాఘారావు గారు అయ్యారు. అట్లానే బ్రహ్మర్షి పితామహ పతేజీ గారిని మీరు ఎప్పుడు ఫస్ట్ మొదటి పరిచయం ఎక్కడైంది, లేకపోతే ఆయన ఎప్పుడు చూశారు? పత్రిజీ గారిని ఫస్ట్ విజయవాడలో మీటింగ్ పెట్టారండి జక్క రాఘారావు గారు వాళ్ళు, అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి అప్పుడు చూశాను నేను పెట్టి అప్పుడు చూశాను. నాకు అంత వివరం తెలియదు, హ్యాష్ షేక్ హ్యాండ్ తీసుకోవాలి చేయాలనేది అన్నీ తెలిసేది కాదు. దాన్ని చూశాను, స్వాములు దర్శనం పెట్టుకున్నట్టు దండం పెట్టుకున్నాను అంతవరకే. తర్వాత తెలిసిన షేక్ హ్యాండ్ తీసుకోవాలి అని ఓకే అని అనుకున్నాం. అక్కడి నుంచి అండి ఎక్కడ
పత్రి సార్ గారు వస్తున్నారంటే ఏ ఊరైనా సరేనండి. మా జాన్లందరం రెండు ఆటోలు మాట్లాడుకోవటం లేకపోతే కార్లు మాట్లాడుకోవటం అందరం బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఎక్కడికైనా శాఖాహారం ఉంది రమ్మని విసిన బ్యాటల్ బంద్ చేసి వెళ్ళిపోవటమే, విజయవాడలు అంటే వెళ్ళిపోవటమే. ఒకసారి రాగానే ఒక సందడి అనమాట, సార్ వస్తున్నారండి సరే అందరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడి నుంచి చాలా మంది ఏదేంటి మైలర్ నుంచి అయితే 14-15 మంది అక్కడ వస్తారు, వాళ్ళని పిలవండి అని అనేవాళ్ళు. మా ఫోన్లు వచ్చాయి రమ్మంటే వస్తున్నాం అండి అని అనేవాళ్ళం. అందరం బాగా సందడిగా వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఒక 15 మంది ఒక్కొక్కసారి 18 మంది అట్ట అందరం కలిస్తే ఇంకో సందడి. అందరం కలిసి చాలా చక్కగా శాఖగారు కలిగి నేను ఎంతవరకు నేను నడవలేను కానీ మా జాన్లందరూ నాకు బాగా సహకరిస్తారండి. ఝాన్సీ గారు మీరు నడిచినా నడవలేకపోయినా మీరు రాండి, మీ అమ్మని మేము ఉంటాం, మీకేం కావాలో మేము చూసుకుంటాం అని అనేవాళ్ళండి. అట్టయ్య నన్ను చేపట్టుకొని తీసుకెళ్లేవాళ్ళు చేసేవాళ్ళు. నేను అంతవరకు నడుస్తాను అంతవరకు నడిచేదాన్ని, నడవలేనప్పుడు కారుకి కూర్చోలేదండి. అంతేగాని ముందలే కారుకి కూర్చుంటాను అని అనేదాన్ని కాదు. ఎంతవరకు చేస్తూ దాని యొక్క అలసట వచ్చినప్పుడు మీరు ఇంకా కూర్చోలేదండి. అట్లాగేనండి చండుగూడానికి కూడా మల్లేశ్వరరావు గారు, మల్లేశ్వరి కూడా మాకు ఏమీ పికప్ అవ్వట్లేదు. ఝాన్సీ గారు మీరే ఏదో చూడాలి, మీరే రావాలంటే మీరు చక్కగా అదేంటి పొగర్నాలు అమావాస్యలు పెడుతున్నారు, నేను ఏదన్నా పెట్టేవాలంటే అట్టా కాదమ్మా, ఏదోటి ఒక వారం పెట్టు అందరినీ పిలు. పిలుస్తుంటే అలవాటు అవుతుంది, ఆ శక్తే వేరు, ఆ వైబ్రేషనే వేరు, అదే డెవలప్మెంట్ అవుతుంది అని అన్న. అంటే మంగళవారం మంగళవారం మీరు అందరు రావాలండి. ఓ తప్పకుండా వస్తాం. మంగళవారానికి కల్లా అందరికీ ఫోన్ చేసేదానండి, చేసి ఆ మొక్కకి ఫోన్ చేసి వాళ్ళు రావాలనేది ఫోన్లు చేసేదాన్ని, ఆటోలు మాట్లాడేదాన్ని. అందరు మా ఇంటికి వచ్చేవాళ్ళు, అందరం ఆటోలో వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయేవాళ్ళం అక్కడ పిరమిడ్లో కూర్చునేవాళ్ళం, ధ్యానం చేసేవాళ్ళం, అక్కడ కొద్దిగా అనుభవాలు చెప్పేవాళ్ళం. అదేంటి విమలా మేడం గారు వాళ్ళు కూడా వచ్చారండి మాకు, నాగరాజ్ గారు, విమలా మేడం గారు కూడా వచ్చారు మాకు. చాలామంది వచ్చారండి అందరూ. అదే ఇంకా వాళ్ళందరూ క్లాసులకు వచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళు. అట్ట ఇప్పుడు చండుగూడెం బాగా డెవలప్మెంట్ అయిందండి, చాలా ఆనందం అండి. చండుగూడెంకి ఫస్ట్ మా ఊరు రాలేదు కానీ సారు చండుగూడెం వచ్చారండి. చండ్రుగుడు వచ్చినప్పుడు సార్ దగ్గర అందరూ ప్రతి వాళ్ళు కాగితం ఇచ్చి సార్ మాకేదన్నా రాసి ఇవ్వండి, మాకేదన్నా రాసి ఇవ్వండి అని అన్నారు. అంటే అందరికీ కొటేషన్లు ఏదోటి రాసిస్తున్నారు, నువ్వు ఇట్టా ఉండాలని, లేకపోతే నువ్వు ఇచ్చే మనం లేకపోతే ఇట్టాక తిని మనం ఏదోటి రాసిస్తానని ఉన్నారు. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977-00932. ఆ ప్రయత్నంలో నేను కూడా ఒక కాగితం ఇచ్చానండి సార్కి. ఇస్తే నా మొహం చూశారు, నా కాగితం చూశారు, అంతే. మళ్ళీ నా కాగితం తిరిగి ఇచ్చేసారు, నాకు ఏమీ రాయలేదండి. ఏంటి ఎందుకు రాయలేదు నాకు అర్థం కాలేదండి. అంటే మీలో ఆత్మ అనేది ఎటువంటి ఏ ఇబ్బంది లేదు, అన్నిటికీ మీరు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీకు అవసరం లేదనేసి ఒక తెల్ల కాగితం లాగా ఒక ఆత్మ స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి అవసరం లేదు అని చెప్పడం చాలా సందర్భం అండి. అది ఇచ్చేసరి నేను ఓకే అని అనుకున్నాను అండి. దాని తర్వాత మా ఊరు కూడా ప్రత్యేకి గారు వచ్చారు, మైలారం వచ్చారండి. చాలా కళ్యాణ మండపంలో ప్రోగ్రాం పెట్టుకున్నాము, చాలా బాగా జరుపుకున్నామండి. మా ఇంటికైనామో టిఫిన్ సెషన్కి, భారతి గారింటికే భోజనానికి అట్ట ఏర్పాటు చేసుకున్నాం. అందరూ సమానంగా ఉండాలనేనండి మాకు. మైలారం జాన్లు అందరం ఒక్కటే మాకంతా. అట్టగే వెళ్ళాము, ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ భోజనానికి వచ్చారు, నేను కూడా అక్కడికి వెళ్ళాను, సార్తోనే ఉన్నాను, సార్తోనే తిరిగాను. కానీ అక్కడికి సార్ గారు వెళ్తూ వెళ్తూ నాకు ఒక బిర్ది ఇచ్చి వెళ్ళారండి. నాకు సాధంగా నువ్వు మటుకు బాగా నచ్చావమ్మా, నువ్వు బాగా నచ్చావు అన్నారు, అంతే చాలు ఆ స్వామికి. అదే కదమ్మా ఇప్పుడు ఇచ్చారంటే సార్ ఊరినే చెప్పరు ఎవరికైనా సరే, ఏ విషయం అయినా సరే మీకు అవసరం ఉందా అవసరం లేదా అనేసి ఆయన చూడగానే చెప్పేయగల. అంటే ఆయన ఎంతో ధ్యానపరుడు, ఎంతో సద్గురుడు. అలాగా మన బ్రహ్మశి పితామహ అంటే ఎంతో మందికి బ్రహ్మశిలందరికీ ఆయన తండ్రి లాంటి వాడు అనమాట. నిజమేనండి, నేను మటుకి మా జాన్లందరికీ ఒకటే చెప్తానండి, మా నాకు తెలిసిన వాళ్ళకి కూడా ఇదే చెప్తాను. మన పత్రి సార్ గారు అంటే ఏంటో అనుకుంటున్నారు మీరు. ఒక కాషాయ వస్త్రాలు వేసి, ఒక ఈబూది రేకలేసి, ఒక మండలం పట్టుకుంటేనే ఆయన ఒక ఋషి, ఆయన దగ్గర ఒక శక్తులు ఉన్నాయి, ఆయన దగ్గర మహిమ ఉన్నది, ఆయన ఏది చెయ్యగలడు అన్న ఊహించుకుంటారు చూసావా.
ఏమీ లేకుండా నువ్వెంతో నేనంతే, నీకెంత తెలుసో నాకంత తెలుసే అని అని అంటారు. అంత అన్న మీరు ఊహించుకున్నంత అన్నీ ఉన్నాయి ఆ స్వామికి దగ్గర, ఆ పత్రిజీ గారి దగ్గర, మా సార్ దగ్గర. అంత పవర్ఫుల్ మా సారు. మీరెంత ఊహించుకుంటున్నారు అన్నీ ఉంటాయి. మీరేమి ఆ మామూలు మనిషే కానీ అనుకోవద్దు. ఈ బాహ్య శరీరంతో చూడద్దు మీరు, అంతర్ముఖంలో వెళ్ళి మీరు చూడండి ఆయన్ని, మీకే తెలుస్తుంది. ఆయన తప్పకుండా చూసుకుంటారు అని చెప్తానండి. ఇప్పుడు లాక్డౌన్ ముందర కొన్ని కార్యక్రమాలు మీరు చేశారు కదా మేడం, ఇక్కడ పిరమిడ్ యాక్టివ్ ప్రాసెస్ అనేది కొన్ని 41 రోజులు నిర్వర్తించారు, అది ఎట్లా జరిగింది మేడం? ఏంటది పిరమిడ్ కార్యాచరణ అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని చేశారు లాక్డౌన్ ముందర, అది ఎంతవరకు ఎట్లాగా 41 రోజులు చేశారు, ఇక్కడ ఎంతో అద్భుతంగా జరిగిందని కూడా చెప్పారు ఎంతోమంది మాస్టర్స్ ద్వారా. చేసామండి, చాలా బాగా చేసామండి. నేను వివరము చెప్పటం నా చేత కాదు కానీ అందరూ సహకరించారు, చేశాము. ఆఖరికి పిప్పల ప్రసాద్ గారు గారిని కూడా పిలిచి బయట పెట్టి చేయించాము. మొదట్లో జక్కారావారావు గారిని పిలిపించి పెద్ద స్టేజీ కట్టించి చెప్పించాము, అందరికీ తెలపాలని చేయించాము. అడుక్కడికి అన్నీ ఆఖరి ఇంటింటికి ధ్యానం పెట్టామండి, ఇంటింటికి వెళ్ళి వెళ్ళి ధ్యానం పెట్టాము. అందరు ప్రతి వాళ్ళ ఇంట్లో అది 40 రోజుల కార్యక్రమం చేశాము. మళ్ళీ ప్రతి గుళ్ళో ధ్యానం, అది 40 కార్యక్రమాలు చేశాం, 40 రోజుల కార్యక్రమం చేశాం. ప్రతి గుళ్ళోనూ ప్రతి సోమవారం వచ్చాడు శివాలయం అని, మంగళవారం వచ్చాడు ఆంజనేయస్వామి, బుధవారం వచ్చాడు రామాలయం అని, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారి గుడి, శనివారం వెంకటేశ్వర గుడి అని, ఆదివారం వచ్చాడు కల్లా జయ హనుమాన్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో. అట్టా 40 రోజులు అట్టగా 2-3 ట్రిప్పులు చేశామండి. అట్టగా సప్తాహాలు చేసాం, మండలాలు చేసాము. దాని తర్వాత మళ్ళీ సేతు విజ్ఞానం పెట్టించాము, బాలకృష్ణ గారు వాళ్ళు వచ్చారు, సేతు విజ్ఞానం కూడా జరిగింది. ఎన్నో కార్యక్రమాలు మీరు, మహిళా విద్వత్ అని కూడా మీరు పెట్టారు సంవత్సరం వరకు, ఇట్లాగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ లాక్డౌన్ ముందర మనకి లాక్డౌన్ అయింది కదా మేడం, ఇప్పుడు కార్యక్రమాలు చేయడానికి కానీ అన్ని చోట్ల ఆగిపోయి ఉంటాయి. పిఎంసి తరఫున కానీ ఒక ఆనందం వేసిందండి లాక్డౌన్ వచ్చిన తర్వాత. ఫస్ట్ బాధపడ్డాను, అయ్యో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నామే, ఎందుకంటే మౌన ధ్యానం అంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం, గుడివాడ వెళ్ళిపోయేవాళ్ళం, భీమవరం వెళ్ళేవాళ్ళం, ఎక్కడంటే కడతాలు వెళ్ళేవాళ్ళం, అన్నిటికీ వెళ్ళేవాళ్ళం, క్లాసులు తీసుకునేవాళ్ళం, అన్ని చోట్లకి వెళ్ళేవాళ్ళం, అన్నీ నేర్చుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నామే, ఇంట్లోనే ఉంటున్నామే అని నేను అనుకున్నాను ఫస్ట్. కానీ పిఎంసి వచ్చేసింది, దాని తర్వాత జూమ్లో వచ్చేసింది ఫోన్లో, అసలు దానికన్నా అసలుకి టైం చాలట్లేదండి. అసలుకి ఎంత బాగా ఎనర్జీలో మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవడం, చూసుకుంటున్నాం, వింటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, చాలా చాలా. అందుకని ఏమన్నా కొన్ని కొన్ని నేర్చుకుంటాని, కొన్ని కొన్ని వస్తాయని ఆ ప్రకృతి మాత కరోనా అందుకనే ఇచ్చిందేమో అని నేను అనుకున్నానండి. అందరు ఇంట్లో ఉండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు కనుక వాళ్ళు కూడా చేస్తున్నారు. ఫైనల్గా ఈ సూచన ఏంటి మేడం ఈ పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత? పిఎంసి ఛానల్ చాలా బాగుందండి. నాకు పిఎంసి ఛానల్ మటుకి మనం ఎక్కడికి వెళ్ళి అక్కడ వినలేని ఈ మీటింగ్లో మనం వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడ వినలేని అన్నీ మనం పిఎస్ఎం ఛానల్లో వింటున్నాము, అదొక ఆనందం. వెళ్ళలేకపోయామే అక్కడ మనం ఆచరణ వినలేదే ఇక్కడ వెళ్ళలేదు అని అనుకుండగా దాని తర్వాత మన ఇంట్లోనే కూర్చొని మనం వింటున్నాం. బాగా బాగా ఉందండి పిఎంసి ఛానల్ అడిగి చాలా ఆనందంగా ఉందండి. అన్నీ అసలు ఇంకా వృద్ధి దిందగా వృద్ధి అవుతుందండి, బాగుందండి పిఎంసి ఛానల్ అడిగి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ ఇంటి పేరు శ్యామలాదేవి గారు అయితే ఇంట్లో మీరు ఇక్కడ మెట్టినింటికి వచ్చిన తర్వాత ఝాన్సీదేవి గారు అయ్యారు. అయిన తర్వాత మీలో చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లో భక్తి భావంలో కానీ మీ నాన్నగారి తరఫున కానీ లేకపోతే ఎవరైనా ఇంట్లో కానీ ఒక తపస్సు అనేది దాని గురించి ధ్యానం అనేది తెలియజేసిన మీ అమ్మగారు, అప్పటి నుంచి మీ యొక్క చిన్నప్పటి నుంచే ఒక ఎంతో యాక్టివ్గా ఉంటూ ఎన్నో ఆటలు ఆడుకుంటూ ఎంతో చక్కగా చదువుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పెళ్ళి అయిన తర్వాత ఒక అక్కడ భక్తి మార్గంలో తల్లిదండ్రుల దగ్గర అండ్ అత్తమామల దగ్గర కూడా భక్తి మార్గము ఈ మార్గంలో మీరు వస్తూ ఎంతో కార్యక్రమాన్ని ఇదే ప్లేస్లో మీ ఇంట్లో ఉన్న మీ వారు ఇంటి దగ్గర
మీరు కూడా ఆ యొక్క ధ్యానం అనగానే జక్కరావాలా గారు వచ్చి మీ దగ్గరికి ఎంతో ఉత్సాహంగా ఆ పిరమిడ్ పార్టీ అనేలాగ మళ్ళీ ఆగిపోవడం, తర్వాత మళ్ళీ ఆ ధ్యానం అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడం, స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక బ్రహ్మశి మా ఇంటికి వచ్చి ఇవాళ ఆయన బ్రహ్మశి అయ్యారు. ఆ బ్రహ్మశి అయ్యి ఆ యొక్క అడుగు పాదం వలన ఇవాళ ఎంతో మార్పు మీ ఇంట్లో ధ్యానం అనే కార్యక్రమాలు. మీకు అంతకుముందు ఎలా ఉన్నారో కానీ తర్వాత ధ్యానం చేసిన తర్వాత ఎంతో మోకాలు నొప్పులు కానీ తగ్గించుకొని మెట్లు కూడా ఎక్కే పరిస్థితుల్లో, ఆ వేటి మీద మెట్లు కూడా ఎక్కే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఎంతో ఆరోగ్యంగా తయారయ్యి దాని ద్వారా మీ ద్వారా మహిళా మండలి అనేది ఆర్యవైశ్య మహిళా మండలికి ఒక అధ్యక్షురాలుగా ఉంటూ మైలవరంలో అలానే ఎన్నో కార్యక్రమాలు గుడిలో కానీ ఎన్నో కార్యక్రమాల ద్వారా ధ్యానం క్లాసెస్ 41 డేస్ ఈ మండల ధ్యానాలు సప్తాహాలు కానీ ఇలాగా చుట్టూ ఈ మండలం చుట్టూ శాఖాహార ర్యాలీలు చేయడం మన అండ్ ఈ మైలవరంలో ఈ మైలవరం చుట్టూ కూడా కార్యక్రమాలు చేపిస్తూ ఇవాళ ఎన్నో మాస్టర్లకి మీరు ఎంతో ఒక మాస్టర్ని ఎంతో మందిని ఒక మంచి స్థాయిలోకి చేస్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతినిత్యం ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు ఉన్నాయంటే ప్రతినిత్యం ఇక్కడ కార్యక్రమాలు మాస్టర్స్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందుతూ మీ ద్వారా జ్ఞానాన్ని అందిస్తూ మీకు తెలిసిన ప్రచారాలు చేస్తూ పత్రిసారి ఎక్కడికి వచ్చినా కూడా మీరందరూ కలిసి ఒక కుటుంబ ఉత్సాహంలాగా పరిగెత్తుకొని అందరూ కలిసి వెళ్ళడం ఆ యొక్క ఒక సందడిలాగా తయారయ్యి ఆ ప్రాంతం అంతా మీరు ఎంతగా ఆయన ద్వారా నుంచి ఎంతో జ్ఞానాన్ని పొంది ఇవాళ ఈ పిఎంసి ముందర మీరు ఈ ఆత్మ జ్ఞానాన్ని కూడా అందించినందుకు ఇప్పుడు ఖాళీ ఒక అంతకుముందు ఖాళీ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే చూసే టైం కూడా లేక ఆ జ్ఞానాన్ని ఆ యొక్క బ్రహ్మశి గారి ద్వారా కానీ లేకపోతే ఇంకా జ్ఞానులు సీనియర్ మాస్టర్స్ ద్వారా కానీ ఎంతో జ్ఞానాన్ని మీరు పొందుతున్నారు మేడం. ఈ అవకాశం వచ్చినాక మీలాగా ఎంతోమంది ఎదగాలని కోరుకుంటూ ఈ యొక్క పిఎంసి ద్వారా తెలియజేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ. పత్రిజ గారికి పాద నమస్కారాలండి. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. The PMC Trust, Google Pay phone pin number 89777099932.